డాక్టర్ గారు నమస్కారం అండి ఈ మధ్య నాకు ఈ మోకాల్లో నొప్పి వస్తూ ఉందండి నాకు ఎనభై నలభై యాభై ఐదేళ్ళు వచ్చాయి ఇప్పటికే ఈ మధ్య ఒక ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఆ టైంలో నాకు మోకాళ్ళ లోపల ఏదో ఇంజరీ వచ్చింది అప్పటి నుంచి ఈ మోకాలు నొప్పి వస్తూ ఉంది నేను డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాను దానికి ఇప్పుడు ఏమో ఆపరేషన్ అవద్దు అంటున్నారు కానీ ఈ మందులు వేసుకోమంటున్నారు ఈ కిల్లర్ ఏదో మందు రాసిచ్చారండి ఇది వేసుకోవచ్చా మరి ఇది వేసుకుంటే రేపు పొద్దున్న కిడ్నీలు ఏమైనా అయిపోతాయా ఇది ఒక డేంజర్గా ఉందండి మీరు చెప్పండి ఏ చేసుకోవచ్చు ఏవే తీసుకోకూడదు ఇద చాలామంది వాపోతూ ఉంటారు అంటే పెయిన్ కిల్లర్ అనేది సర్వసాధారణంగా వాడే అయిపోయింది అన్నిటికన్నా ఎక్కువ సేల్ అయ్యేది పెయిన్ కిల్లర్సే ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటే ఏ కారణం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి అనుకుంటే పెయిన్ కిల్లర్ బికమ్స్ ద థర్డ్ మోస్ట్ కామన్ రీజన్ అండి షుగరు బీపీలు అవి కాకుండా ఏ కారణం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయో అనుకుంటే థర్డ్ ఫోర్త్ కామన్ రీజన్స్లో అనల్జెసిక్ నెఫరోపతి అంటే ఈ పెయిన్ కిల్లర్స్ బాడిన దానివల్ల ఏదైతే ఏ కిడ్నీలు వీక్ అయిపోతాయో అది చాలా సాధారణంగా అయిపోయింది కారణం ఏంటి ఇట్ ఈస్ యుబిక్వెస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ప్రతి ఒక్కరూ ఆర్ఎంపీ నుంచి డాక్టర్ వరకు స్పెషలిస్ట్ వరకు అందరూ రాస్తున్నారు సో ద యూజ్ అనేది చాలా ఈజీగా ఉంది అన్లిమిటెడ్ అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్కరు మెడికల్ షాప్లో కొనుక్కుంటున్నారు వేసుకుంటున్నారు కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడడంతో నెఫ్ కిడ్నీ వీక్ అంటే ఎస్ అయ్యే అవకాశం ఉంటుంది అవాయిడ్ దెమ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ కానీ తప్పనిసరి అయినప్పుడైతే తీసుకోవాలి కదండీ నొప్పిని భరించలేం కదా కొన్ని పెయిన్ కిల్లర్స్ కొంచెం సేఫ్గా ఉంటాయి కిడ్నీ మీద కొన్ని పెయిన్ కిల్లర్స్ కొంచెం డ్యామేజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెలెక్టివ్గా తీసుకోండి ఎప్పుడైతే అవసరమే అప్పుడే తీసుకోండి మీ డాక్టర్ని సంప్రదించి మరీ తీసుకోండి అంతేగాని కానీ బఠానీల్లాగా తినేయకండి పెయిన్ కిల్లర్స్ ఒక రకం అయితే ఈ యాంటాసిడ్స్ ఎస్పెషల్లీ ఓమ ప్రజలు పంట ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవి ఒక విచిత్రమైన డ్రగ్స్ అండి దాన్ని ఈ ఇరవై ఇరవై ఐదేళ్ళుగా దాన్ని ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ సెంటర్ వాడేశారు ఈ సడన్గా మనకు రియలైజేషన్ వస్తూ ఉంది బాబోయ్ దీనివల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయంట ఎందుకండి ఇది కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా మానే వాడేస్తున్నారు కాబట్టి సేమ్ థింగ్ అగైన్ మనము ఏ డ్రగ్గు ఎప్పుడు ఎంత అవసరమో అంతే వాడితే మంచిది ఈజీగా ఉంది తగ్గిపోతూ ఉంది హ్యాపీగా వాడేసుకోవచ్చు రేపు పొద్దున నష్టం లేదు అనుకుంటే ఈరోజు నష్టం మీ గురించి మీకు తెలియకపోవచ్చు పదేళ్ళ తర్వాత ఆ నష్టం అనేది కొత్తగా బయటపడచ్చు అప్పుడు ఏం చేయగలుగుతారు కాబట్టి ప్రతి డ్రగ్కి లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఏమవుతుందో ఈరోజు తెలియదండి డ్రగ్ ఇప్పుడే ఇన్వెంట్ అవుతుంది ప్రాబ్లమ్స్ అనేది ఇరవై ఏళ్ళ తర్వాత కనపడతాయి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ మీదనే డ్రగ్ను మనం అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేగాని ఇరవై ఏళ్ళ అయిన తర్వాత ఏమవుతుంది అనేది చూసి వీటిని మార్కెట్లో తీసుకుని వచ్చే అవకాశం ఉండదు రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్